కానీ కలర్ టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ వైండ్ ఇట్ అప్ అండ్ యాడ్ అబౌట్ ఇట్. మనకి బయట కూడా మన బంధువుల్లోనే ఆడపిల్లల్ని ఆడవాళ్లే అదేంటి నల్లగైపోయావు, నల్లగా ఉందేంటి మీ అమ్మాయి అని అడిగేవాళ్ళు ఎంతమంది లేరు, చాలా మంది కదా ఈ కాలంలో. ఇప్పుడు ఇప్పటికి కూడా ఎంతమంది కని చెప్తూ వెళ్తాము. సో అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, మీరు బాగుంటే చాలు. యా, సో మనమే ఎలా ఉంటాము అంటే మనమేం అనుకుంటే అదే అవుతాం మనం. ఎవరో చెప్పిన దాని వల్ల మనం అవ్వము. సో వీ కెన్ బి స్టిల్ బ్యూటిఫుల్ వాట్ ఎవర్ ద కలర్ మేబీ. కలర్ కొంచెం తక్కువ ఉన్నా చాలా మంది చాలా అందంగా ఉంటుంది, మంచి ఫీచర్స్ లో ఉంటుంది. మలయాళంలో మాట్లాడదాం, ఎవరికి అర్థం కాకుండా. కానీ మీరు 3 ఇయర్స్ లో బానే తెలుగు పికప్ చేశారు. అవునా? అంతా మీ అదే, మీరు మీరు ఇచ్చిన మీ పాత్ లోనే నేను వస్తున్నా. కాదు, మీకు మీరు నన్ను చూడలేదు, నేను మిమ్మల్ని చూసుకుంటూనే వస్తున్నారు. హే, టాకింగ్ అబౌట్ దట్, లీగల్ అడ్వైజర్ గా వర్క్ చేశారు? అవునండి, బిఫోర్ ఒక 3 ఇయర్స్. ఓకే, అక్కడ ఉన్నప్పుడే నేను కర్తమూతిలోకి ఎంటర్ అయింది. అప్పటి వరకు ఇంకా యాక్టింగ్ ప్రొఫెషన్ లోకి రాలేదు? అసలు లేదు, నాకు తెలియదు కూడా. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అక్కడికి, అక్కడ యాక్చువల్లీ హీరోయిన్ చాలా మంది టెస్ట్కి వచ్చాను, ఆయన ఎవరు సెట్ అవ్వలేదు, అక్కడ డైరెక్టర్కి నచ్చలేదు. వైట్ స్కిన్ టోన్ లో ఉన్న అమ్మాయిలు వచ్చి బ్లాక్ మేకప్ చేసేసరికి చాలా వేరియేషన్, అంత ఫీచర్స్ రావట్లేదని నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అంగుల్ ఉంది, అంగుల్ నాకు చెప్పా ఒకసారి ఎల్లు, ఒకసారి చూడు, వాళ్ళకి టెలికాస్ట్ డేట్ దగ్గరకు వచ్చేసింది, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, ఒకసారి ఎల్లు అని. అలా వెళ్ళింది. అప్పుడు కూడా చెప్పాను, నాకు యాక్టింగ్ తెలీదు, నేను చెయ్యను, మీకోసం వస్తున్నారు, నేను నన్ను తొందరగా పంపించాలి, ఓన్లీ ఆడిషన్కి వస్తున్నారు, నేను చెయ్యను అని చెప్పా. అలా చెప్పి వెళ్ళింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫస్ట్ నాకు ఒక ఇది క్లీనింగ్ చేయడానికి చీపురు కట్టించారా? ఫస్ట్ ఆహా, నా డైరెక్టరే. సారీ, డైరెక్టర్ క్లీనింగ్ ఇంట్లో చేస్తున్నారు కదా, మంచిగా చేసింది క్లీనింగ్. ఒరిజినాలిటీ. మళ్ళీ మేకప్ వేసుకొని స్క్రీన్ టెస్ట్ చేశాను, స్క్రీన్ టెస్ట్ చేసి సారీ వేసుకొని చూసాను. అదన్నీ అయిన తర్వాత ఒక సీన్ వచ్చింది, ఏడుపు సీన్, బ్లాక్ కలర్ కదా, మదురిలో తిడుతున్నారు వాళ్ళు, టెంపుల్కి వెళ్తుండే నేను ఇదో దీంతో అడ్డంగా ఉన్నాను అందుకే తిడుతున్నారు, పాస్ అయిపోయింది, నేను ఏడుస్తున్నారు. యాక్చువల్లీ అమ్మాయి తిట్టినందుకు, నా మదురిలో తిట్టినందుకు నాకు నిజంగా ఏడుపు వచ్చింది, నేను నిజంగా ఏడిచింది. అలా సెలెక్ట్ అయింది. వాళ్ళకి తెలియలేదు ఆవిడకి నిజంగానే కోపం వచ్చి ఏడుపు వచ్చింది అని. ఇప్పుడు నేను అది ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళు మలయాళీ కదా, తెలియదు కదా నేను ఏం చెప్తున్నారని. മലയാളം ചാനലിലിടാ. ഓക്കെ മകളെ, നിങ്ങളെ കുറെ പറയണ്ടോ നിങ്ങളെ പറ്റിച്ച.